కరోనా వైరస్ ను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వలస కూలీలు తమ రాష్ట్రాలకు వాహనాల్లో వెళ్తున్న సందర్భాన్ని గమనించి వారి ఆకలి తీర్చాలి అనే ఉద్దేశంతో రామాయంపేట 44వ జాతీయ రహదారిపై అయ్యప్ప దేవాలయ ఆవరణలో అయ్యప్ప సేవా సమితి సహకారంతో స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నేటికి 25 రోజులు ప్రతిరోజు సుమారు 1000 నుండి 1500 మంది కార్మికుల వరకు భోజనాలు చేసే విధంగా చర్యలు చేపట్టి దాతల సహకారంతో ప్రతిరోజు వారికి భోజనాలు అందిస్తున్నారు. నేడు 25వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని తోట లక్ష్మీపతి సౌజన్యంతో ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించి 62 రోజులు కావస్తోందని, లాక్డౌన్ సందర్భంగా వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరేందుకు 44వ జాతీయ రహదారిపై రామాయంపేట మీదుగా వెళుతున్న కూలీలను చూసి స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ వారి బాధలను చూసి చలించిపోయి వారికి సేవ చేయాలనే సంకల్పంతో ప్రతిరోజు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకుని దాతలు ముందుకు రావడంతో 25 రోజులుగా ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తున్నామని, అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ పై వరకు ప్రతిరోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, తోట లక్ష్మీపతి, పవన్ కుమార్, ఎనిశెట్టి అశోక్, శ్రీనివాస్, తోటరాజు, మిట్టు యాదగిరి, కన్నాపురం కృష్ణగౌడ్, మద్దల రమేష్ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు లాక్డౌన్ అనేది గత 62 రోజులుగా జరుగుతుంది. లాక్డౌన్ గురించి ఈ వలస కార్మికులు ఈ నేషనల్ హైవే 44 నుంచి రోజు వేల సంఖ్యలో పోతున్నారు. వీళ్లకు ఇక్కడ నేషనల్ హైవే పైన రామాయంపేట నందు ప్రొద్దుట అల్పాహారం సంకల్ప వాళ్ళే, మధ్యాహ్నం అయ్యప్ప సేవా సమితి ద్వారా అన్నదాన కార్యక్రమం, సాయంత్రం బిహెచ్పి వాళ్ళ ద్వారా అల్పాహారం. అంటే రామాయంపేటలో 3 పూటలు ఈ 62 రోజుల నుంచి ఇస్తారంటే చాలా సంతోషం. ఈ అన్నదాన కార్యక్రమానికి మా మిత్రులు ఆర్థిక సాయంతో జరుగుతుంది. ఈరోజు తోట లక్ష్మీపతి గారి ఆర్థిక సాయంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తోట లక్ష్మీపతి గారి కుటుంబాన్ని, వాళ్ళ ఆ దేవుడు ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ. ప్రస్తుతం మన దేశంలో రెండు సమస్యలు ఉన్నాయి. అది ఒకటి కరోనా, రెండోది మైగ్రెంట్ లేబర్స్. మైగ్రెంట్ లేబర్స్ను ఇంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత సపోర్ట్ చేసి వాళ్ళని ఎక్కడ వాళ్ళని అక్కడనే ఉంచుదామనుకున్నా వాళ్ళ ఒక ఎమోషనల్ టచ్ అనేది, ఇది మా ఫ్యామిలీతో మేము ఉండాలి, మా ఊర్లో మేము ఉండాలి, మా రాష్ట్రాలలో మేము ఉండాలి అనే ఎమోషనల్ టచ్ తోటి ఇంకా ఈ నేషనల్ హైవేను పట్టుకొని పోవడము, దాని సందర్భంగా రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిత్యాన్న అన్నదాన కార్యక్రమము మన అయ్యప్ప టెంపుల్లో 24వ రోజు నుండి జరుగుతూ ఉన్నది. 24వ రోజు అంటే రోజుకు 1500 మంది అయినా దాదాపు 30,000 మంది, అంటే 30,000 మంది అంటే ఈ అయ్యప్ప సేవా సమితి నుంచి ఈ ప్రోగ్రాం పెట్టినందుకు మాకెంతో సంతోషమైంది. వర్షకారుల గురించి మేము ఈరోజు మాకు ఒక ఛాయిస్ చైర్మన్ గారిని అడిగినందుకు దొరికినందుకు మాకెంతో గర్వకారణమైంది. అంతేకాకుండా మా రామాయంపేటకు భగవంతుడు ఎట్లా దొరికిండో జితేంద్ర స్వామిని కానీ చాలా అయ్యేలా చెప్పలేకుండా ఆనందమైపోయింది. రామాయంపేట ఊరులకు కూడా ఈ కార్యక్రమం 25 రోజుకు దాకా కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఇదే విధంగా నడుస్తున్నది అని మా చైర్మన్ గారు నాకు అనుమతి ఇచ్చినందుకు సంతోషపడుతున్నాను.